Hi friends, welcome to our channel. Iroz manamu e video lo Anantakoti Padmanabha Swami vatti ela tayar chalo chuddamu. Ma videos kanaka meeku nachinatayite like cheyandi, share cheyandi and subscribe cheskondi. Subscribe pakkalo unna bell icon ni click cheyandi. Mem pettina videos meeku ventane notification vachestundi. Hi friends, namaste andi. Iroz nenu vattulu chupistarandi. Anantakoti Padmanabha Swami vattulu chupistarandi. అడిగినారండి చూపించమని ఆంటీ అనంతకోటి పద్మనాభ స్వామి వత్తులు చూపించండి అని అడిగారు అని చూపిస్తున్నానండి ఏ వత్తులు వెలిగించినా వెలిగించకపోయినా ఈ అనంతకోటి పద్మనాభ స్వామి వత్తులు వెలిగిస్తే కోటి వత్తులు వెలిగించినంత ఫలితం వస్తుందంటండి అందువల్ల ఈ వత్తులు చూపిస్తాను చూడండి ఈ వత్తులు ఎప్పుడు వెలిగించాలంటే భాద్రపద మాసం శుద్ధ చతుర్దశి రోజు వెలిగించాలండి ఆ రోజు పద్మనాభ స్వామి వ్రతాలు ఉంటాయండి వ్రతాలు చేసుకుంటారు అందరూ అందువల్ల ఆ రోజు మనం ఈ వత్తులు వెలిగించుకోవచ్చు ఈ పద్మనాభ స్వామి గుళ్ళోనే ఈ వత్తులు వెలిగించుకోవాలండి మా ఊరికి అంటే నందికొట్టుకూరుకు తర్తూరు ఉందండి రంగనాథ స్వామి అక్కడ మేమంతా వెలిగించుకోవచ్చు శ్రీరంగం ఉంది అట్లా పద్మనాభ స్వామి ఎక్కడెక్కడ ఉంటే మీకు ఎక్కడ అనుకూలం ఉంటే అక్కడ వెలిగించుకోవచ్చండి పద్మనాభ స్వామి గుళ్ళోనే వెలిగించుకోవాలి ఈ వత్తులు अंदर वेगी रंगनाथ स्वामी कृपक पात्र ओम श्री रंगनाथ स्वामी देवाय नमः इला दार पुवाली कदा अन्नी वीडियो उन्नाई दारे लिंक चूँगी पत्ति क्लीन दारे अभी वीडियो उ लिंक चूँगी फस्ट ఒక వత్తికి నేను ఈ కొలత పెట్టుకున్నానండి అగ్గిపెట్ట కొలత పెట్టుకున్నాను ఇంత ఉంది ఇదిగోండి ఫస్ట్ వత్తి ఒకటి రెండో వత్తి అలాంటివి రెండు రెండు వత్తులు అట్లా రెండు పెట్టాలి ఫస్ట్ ఒకటి ఒక వత్తి రెండు వత్తులు రెండు ఉన్నాయండి దీనిలో అలాంటి రెండు మళ్ళ మూడో మూడు మూడు వత్తులు మూడు చూడండి మూడు మూడు వత్తులు చూడండి ఇట్లా రెండు పక్కలు తిప్పితే చూడండి ఇట్లా ఈ పక్క ఆ పక్క రెండు పక్కల ఒక రౌండ్ తిప్పితే రెండు అవుతాయి ఇట్లా మూడు మూడు పౌలు చూడండి ఒక రౌండ్ తిప్పితే రెండు అవుతాయి ఒత్తులు ఈ పక్క ఒకటి ఈ పక్క ఒకటి రెండు మూడు మూడు పౌలువి మూడు మూడు పౌలువి మూడేనే ఇప్పుడు నాలుగు పౌల వత్తి ఇట్లా ఒక రౌండ్ అయితే రెండు అవుతాయి రెండు రౌండ్లు అయితే నాలుగు ఇలాంటివి నాలుగు చేయాలి నాలుగు పౌలువి నాలుగు చేయాలి నాలుగు వత్తులు ఒక రౌండ్ రెండు రౌండ్లు చూడండి ఒక రౌండ్ రెండు రౌండ్లు అయితే నాలుగు అవుతాయి ఒక రౌండ్ రెండు రౌండ్లు అయితే నాలుగు నాలుగు పగులవి నాలుగేనే ఇప్పుడు ఐదు పౌలవి అగ్గిపెట్ట జుట్టుకుందామండి మీకు అర్థమైతది చేతులు అయితే అర్థం కాదు ఒక రౌండ్ అయ్యింది కదా ఒక రౌండ్ అయితే రెండు కదా
మూడు నాలుగు ఐదు ఐదు పగులవి ఐదు ఒకటి నేను ముందే చేసి పెట్టానండి లేట్ కాకుండా ముందే చేసి పెట్టుకున్నాను చూపిస్తాను ఐదు పగులవి ఐదు నాలుగు ఐదు ఇప్పుడు ఆరు పగులు ఎలా చుట్టుకోవాలి ఇప్పుడు మూడు రౌండ్లు అయితే ఆరు అవుతాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మూడు రౌండ్లు ఆరు మీరు ఎట్లా ఏదైనా కొంత పెట్టుకోవచ్చండి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు పోగులవి ఆరు ఇప్పుడు ఏడు పోగులవి వీటికి ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు వీటికి వస్తే ఏడు ఏడు పోగులవి ఏడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పోగులవి ఏడు ఒత్తులైనాయి ఏడు పోగులవి ఏడైనాయి ఇప్పుడు ఎనిమిది పోగులవి ఇంకా చూ మీకు అర్థమైంది అనుకుంటానండి అని చేసి పెట్టేటట్టు చూపిస్తాను ఇంకా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది పోగులవి ఎనిమిది అయినాయి ఇప్పుడు తొమ్మిది పోగులవి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మీకు అర్థమయ్యేదానికి ఇట్లా పేర్చినానండి మీరేమి ఇట్లా పేర్చుకోవాల్సిన అవసరం లేదు మీరు లెక్క పెట్టుకుంటే చాలు ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అయినాయండి ఇప్పుడు పది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది పోగులవి పది ఒత్తులు మళ్ళా పదకొండు పది పదకొండు పోగుల వత్తి అట్లా పదకొండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు మళ్ళా పన్నెండు పోగులు అన్నమాట పన్నెండు పోగులది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పన్నెండు పొగులవి పన్నెండు ఒకటి నుంచి ఒక వత్తి రెండు వత్తులు రెండు వత్తులు ఉండేది వత్తి రెండు మూడు పొగులున్న వత్తి మూడు నాలుగు పొగులున్న వత్తి నాలుగు అట్లా పన్నెండు వరకు చూపించారండి మీరు ఇట్లా వత్తులు లేకుండా అయినా సిరివిలు వత్తులు అంటారు కదండి ఇట్లా వత్తులు అన్ని ఇట్లా ఇట్లా కట్ చేసుకోవచ్చు అట్టకు కట్ తిప్పుకొని చేసుకోవచ్చు అనమాట పన్నెండు పొగులవి పన్నెండు వత్తులు చేసినాం కదా అట్లనే పదమూడు పోగులు పదమూడు పద్నాలుగు పోగులు పద్నాలుగు వత్తులు అట్లా చేసుకుంటా నూట ఎనిమిది వత్తుల వరకు రావాలండి నూట ఎనిమిది వత్తి అట్లాంటి నూట ఎనిమిది చేయాలి ఇప్పుడు ఇవన్నీ కట్ట కట్టుకుందాం ఎలా కట్టుకోవాలో చూపిస్తాను ఇవి అన్ని కొంచెమే ఉన్నాయి కదా ఒకటి ఒకటి వెలిగించడానికి అట్లా రాదు కదా ఇవన్నీ కలిపి ఒక కట్ట చేద్దాం
वत्ति रेंडु वत्तुलु मूडु वत्तुलु नालुगु वत्तुलु ऐदु वत्तुलु आरु वत्तुलु एडु वत्तुलु एनिमिदि वत्तुलु तोम्मिदि वत्तुलु पदि वत्तुलु पदि ओकटि रेंडु मूडु नालुगु ऐदु आरु एडु एनिमिदि पदि पदकोंडु पोगुल वत्ति पदकोंडु ओकटि रेंडु मूडु नालुगु ऐदु आरु एडु एनिमिदि पदि पदकोंडु इप्पुडु पन्नेंडु पोगुल वत्ति अट्लाटि पन्नेंडु रेंडु मूडु नालुगु ऐदु आरु एडु एनिमिदि तोम्मिदि पदि पदकोंडु पन्नेंडु इवन्नी कलिपि ओकट कट्टुकुंदाम तर्वात पद्मुडु पोगुल వత్తులు ఒకట 14 వత్తులు ఒకట 15 వత్తులు ఒకట అట్లా ఏదని దాని కట్టుకోవాలి ఇవి కొంచెం కొంచెం కాబట్టి అన్ని కలిపి ఒకే కట్ట కట్టాను చూడండి మనకు గుర్తుండాలి కదా ఏ కట్టలో ఎన్ని వత్తులు ఉన్నాయో మనకు గుర్తుండాలి కదా అన్ని చేసరికి మనకు జ్ఞాపకం ఉండవు అన్ని కలిస్తే అని మనం ఇప్పుడు 1 నుంచి 12 పోగుల వత్తుల వరకు ఉన్నాయి 1 నుంచి 12 పోగుల వత్తుల వరకు ఉన్నాయి ఇట రాసుకొని మనం కట్ట కట్టుకోవాలి ఒక వత్తి నుంచి 12 వత్తుల వరకు ఉన్నాయి అన్నమాట గుర్తు మనకి ఇట్లా దారం చెంది తీసుకొని దారం కట్టుకోవాలి ఇట్లా కట్టుకున్నాం కదా మళ్ళా మనం వెలిగించేటప్పుడు పేపర్లని తీయాలి కదండి గుర్తుగా పెట్టుకుంటున్నాం ఇప్పుడు మీకు పైన లూజ్ గా ఇట్లా కట్టుకోవాలి అన్నమాట కొంచెం మళ్ళీ लूज कटक माला मन कटा रही मन गुर्त वत्ती पन्े पोग वत्ति पन्े वरक उर्त मन को इला अने कटिपेवाली नूट एन पोगल वे चूपस्ता इला याब ना जुड़ते रूम जुड़ते इला रौं जुड़ते रेल कदा मन याब ना रौंड चुड़ते नूट एम पोलता रे मूड नागर आर एन तुम पद पदको नलब आर नलब नलब एन नलब तुम याब 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 యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు అయినాయి యాభై నాలుగు అయితే నూట ఎనిమిది పోగులు అయినాయి అనమాట యాభై నాలుగు రౌండ్లు అయితే నూట ఎనిమిది పోగులు అవుతుంది ఇది ఒక వత్తి ఇవి నూట ఎనిమిది పోగుల వత్తి ఇలాంటివి నూట ఎనిమిది చేసుకోవాలి నూట ఎనిమిది వత్తులు చేసుకోవాలి అది ఒక్కట్ట అట్లా ఇలాగనే 108 అని పెట్టి రాసి పేపర్ పెట్టి కట్ట కట్టుకోవాలి మళ్ళా 107 107 పోగుల వత్తులు అట్లాటి 107 వత్తులు పెట్టాలి మళ్ళా 106 పోగులు 106 పోగుల వత్తులు 106 పెట్టాలి అన్నమాట అట్లా తగ్గించుకుంటూ రావాలి ఎనక నుంచి అయితే ఫస్ట్ నుంచి అయితే పని ముందు చూపించాను కదా 1 2 3 అని అట్లా పెట్టుకోవాలి అన్ని 108 పోగులు ఒక వత్తి అలాంటి 108 వత్తులు పెట్టే వరకు వత్తులు చేయాలి అన్నమాట అన్ని కలిపి వెలిగించాలి ఆ వెలిగించేటప్పుడు మనం ఈ పేపర్లని తీసేయాలండి అందుకే వత్తులు ఒకట కట్టాను మళ్ళా పేపర్ పెట్టి ఒకట కట్టాను మనం వెలిగించేటప్పుడు మళ్ళీ పేపర్లని తీయాలి ఏమంటే మనకు గుర్తు ఉండాలి కదా ఏమేం చేసినాం ఏం చేయలేదని మనకు గుర్తు ఉండదు కదా అందుకని ఇట్లా పెట్టాను మళ్ళీ మనం వెలిగించేటప్పుడు పేపర్లని తీసేయాలి అన్నమాట ఇది చేసే విధానం అన్ని కట్టలు
ఒక రాగి తట్టలో కానీ ఇత్తడి తట్టలో కానీ లేకుంటే పెద్ద మూకట కానీ తీసుకొని అందులో అన్నీ పెట్టి వెలిగించాలి.